పేదల జీవితాల్లో వైఎస్ఆర్ పింఛన్ కానుక వెలుగులు నింపుతుందని నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకని గోవర్ధన్ రెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరి సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకని గోవర్ధన్ రెడ్డి వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా నూతనంగా మంజూరైన పెన్షన్లను అందజేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సర్వేపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే కాకని అన్నారు. అనంతరం పలువురికి నూతన పెన్షన్ కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ మండల వెంకట శేషయ్య తదితరులు పాల్గొన్నారు. అంతకంటే ఎక్కువగా నీ ఇంటి దగ్గరకే వచ్చి నీ గడప దగ్గరకే వచ్చి నీకేం కావాలి అని అడిగి రాసుకునేటువంటి ఒక వాలంటీర్ని ప్రతి 50 కుటుంబాలకు ఒకరిని పెట్టడం జరిగింది. మీరు ఎప్పుడే సమస్య వచ్చినా మీరు ఎవరికి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు, మీరు ఎవరి సిఫారసులు అక్కర్లేదు. ప్రభుత్వం మీకు హామీ ఇస్తోంది, మీ వాలంటీర్కు పిలుచుకుంటే చాలు. ఈ వాలంటీరు ఎవరు అనే విషయం ఒక్కటి మీకు తెలుసుంటే ఆయన ఫోన్ కొట్టి మీ దగ్గర పిలిపించుకొని నాకు ఇది కావాలి, లేదా నాకు ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి, లేదా నాకు ఒక కుల ధృవీకరణ పత్రం కావాలి, లేదా మా భూమికి సంబంధించినటువంటి వివరాలు కావాలి. ఒకసారి హృదయపూర్వకంగా గ్యాస్ సర్టిఫికేట్ కావాలన్నా, బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, ఆధార్ కార్డు కావాలన్నా, ఎవరు కూడా గ్రామ పంచాయతీ పొలిమరం దాటి బయటకు వెళ్లాల్సినటువంటి అవసరం లేకుండా ఇవాళ సచివాలయ సిబ్బందిని నియమించి ఆ సచివాలయ సిబ్బంది ద్వారా ఈ రోజు సేవలందించి ఆ సచివాలయానికి సంబంధించి వాలంటీర్ వ్యవస్థను జోడించి ప్రతి సంక్షేమ కార్యక్రమాలు మీకు అందించాలనేటువంటి ఆలోచనతో ప్రత్యేకించి జిల్లాలో ఇద్దరు ఐఏఎస్ అధికారులు ఉండేవాళ్ళు. ఒకరు జిల్లా కలెక్టర్ గారు అయితే మరొక ఐఏఎస్ అధికారి జాయింట్ కలెక్టర్ గా ఉండేటువంటి వాడు. ఈరోజు జాయింట్ కలెక్టర్ గా ఇద్దరు అధికారులు ఐఏఎస్ అధికారులు నియమించి ప్రత్యేకించి ప్రజలకు అందాల్సినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం ఈరోజు అదనంగా మరొక జాయింట్ కలెక్టర్ గారిని నియమించి ఈరోజు జాయింట్ కలెక్టర్ గా ఈ జిల్లాలో ప్రభాకర్ రెడ్డి గారిని సమర్థవంతమైనటువంటి అధికారులను వెతికి ఈ కార్యక్రమాలకి ఈరోజు నియమించినటువంటి పరిస్థితుల్లో ఈ జిల్లాకు సంబంధించి సమర్థవంతమైనటువంటి అధికారిగా ఈరోజు జాయింట్ కలెక్టర్ గా ప్రభాకర్ రెడ్డి గారిని నియమించడం జరిగింది అని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను.